ఒక ప్రముఖ జర్నలిస్ట్ నాకు ఒక ఆర్టికల్ని పంపించి దీని విషయంగా మీరు మాట్లాడండి అంటే ప్రతి ఒక్క జర్నలిస్ట్కి యూట్యూబ్ ఛానల్ ఉండదు కదండి కాబట్టి వాళ్ళు కొన్ని అద్భుతమైన అనాలసిస్లు చేస్తూ ఉంటారు సో వాటిని మా అలాంటి వాళ్ళకి పంపించి మీరు మాట్లాడండి బాగుంటుంది అని చెప్పి సీనియర్స్ వీళ్ళందరూ సో అలాగా ఏంటంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఇచ్చిన ఒక రిపోర్ట్ సో దీన్ని బట్టి మీరు చూసారనుకోండి రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు కింగ్ అంటే భారత చైనానా ఇదే ఇక్కడ విషయం ట్వంటీ ట్వంటీ ఫోర్ని ఎందుకంటున్నానంటే ప్రపంచంలో ఉండే జీడిపి అరవై శాతము మీకు భారత్ చైనా అనే పంచుకోబోతుంది సో ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీరు చూడండి సెవెంటీన్ హండ్రెడ్ అంటే సెవెంటీన్ హండ్రెడ్లో మీరు గమనించారనుకోండి భారత్ యొక్క జీడిపి అంటే ప్రపంచస్థాయిలో మీరు రెవెన్యూస్ ఎకానమీ అన్నారనుకోండి ఒక్క భారత్ యొక్క షేర్ మాత్రమే ఇరవై ఏడు శాతం అండి ఎప్పుడు సెవెంటీన్ హండ్రెడ్ గురించి నేను మాట్లాడుతున్నాను అదే చైనాను కలిపారు అనుకోండి ప్రపంచములో ఫిఫ్టీ పర్సెంట్కు పైగా భారత్ చైనాల యొక్క షేర్ మాత్రమే ఏ అమెరికానో యూకేనో ఫ్రాన్సో ఇటలీ ఎవ్వరూ లేరు యాభై శాతము భారత్ చైనాల మధ్య షేర్ ఉండేది మరి మళ్ళీ అలాంటి ఒక రోజులను మనం చూడబోతున్నామా అంటే భారత్కి చైనాకు మధ్య మీకు శత్రుత్వం ఉంది కానీ వీళ్ళు ఇద్దరూ కలిసి చూసారనుకోండి ఆసియా ఖండములో ఒక అతిపెద్ద కాంట్రిబ్యూషన్ అంటే ఇలాగ గ్లోబల్ ఎకానమీకి వీళ్ళు ఇద్దరే మేజర్ కాంట్రిబ్యూటర్స్ అని చెప్పి ఇవాళ వార్తలు చూడండి రెండు వేల పద్నాలుగులో మీకు టూ ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ మన జీడిపి రెండు వేల ఇరవై మూడు వచ్చేనాటికి త్రీ పాయింట్ సెవెన్ ట్రిలియన్ జీడిపిని సాధించాం మరి ఇవాళ యాజ్ ఆన్ టుడే మీరు చూసారనుకోండి ఫోర్ పాయింట్ త్రీలో మనం ఉన్నాం అంటే ఫోర్ పాయింట్ త్రీ త్రీ నైన్ ఎయిట్ ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ సో దీని ప్రకారం మీరు చూసారనుకోండి రెండు వేల ఇరవై ఐదు వచ్చేనాటికి మీరు జపాన్ని చాలా ఈజీగా ఓడించగలరు అంటే ఇది ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే ఒక రెండు నెలల క్రితం చూడండి నేను ఇదేలాంటి ఒక వీడియో మాట్లాడాను అక్కడ మనము యూకేని ఓడించాము నెక్స్ట్ జర్మనీ ఉంది జర్మనీని రెండు వేల ఇరవై ఆరులో ఓడిస్తాము జపాన్ని రెండు వేల ముప్పైలో మనము ఓడించబోతున్నాము జీడిపిలో మాట్లాడాం సిచ్యువేషన్ అలాగే మారిపోయింది ఇవాళ ఏం మాట్లాడుతున్నాము రెండు వేల ఇరవై ఐదు నాటికే భారత్ యొక్క జీడిపి ఫోర్ పాయింట్ త్రీ త్రీ నైన్ ఎయిట్ ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ మరి జపాన్ యొక్క ప్రొజెక్షన్ చూసారనుకోండి ఫోర్ పాయింట్ త్రీ వన్ జీరో త్రీ ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే మనకన్నా జపాన్ యొక్క జీడిపి తగ్గిపోయింది రెవెన్యూస్ తగ్గిపోయాయి ఆటోమేటిక్గా భారత్ ఫోర్త్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది అంటే జర్మనీ జపాన్ని దాటేసింది కదండి కాబట్టి ఈ టైంలో అంటే ఇప్పుడు జర్మనీలో రిసిషన్ స్టార్ట్ అయిందండి తీవ్ర స్థాయిలో ఇన్ఫ్లేషన్ ఉంది ఒకవేళ జర్మనీ కూడా మీకు వాళ్ళ జీడిపి తగ్గిపోతే రెండు వేల ఇరవై ఐదు నాటికే భారత్ నంబర్ త్రీ పొజిషన్కి వెళ్ళిపోతుందంటే మీకు ఒకప్పుడు ఎయిటీన్త్ సెంచరీ డీడిపిని అంటే ఎర్లీ సెవెంటీన్ హండ్రెడ్స్ అని చూసారనుకోండి మనము అప్పట్లో ఎలాంటి ఒక జీడిపిని సాధించామో ఏముందండి ఎటు చూసినా కూడా బంగారము మీకు సఫైర్ బ్లూ డైమండ్స్ ప్రపంచంలో ఎక్కడా దొరకదండి ఒక్క భారత్లో మాత్రమే ఇలాంటి రేరెస్ట్ ఆఫ్ ద రేయరెస్ట్ డైమండ్స్ దొరికేవి మీకు ఇది ఎలా చెప్పాలంటే ఫస్ట్ సెంచరీ ఏడి అన్నారనుకోండి మనము అంటే మనము ఇక్కడ ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే చైనాలో ఇవాళ యంగ్ పాపులేషన్ అనేది రోజు రోజుకి పడిపోవడం అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే యువకులు అనేవాళ్ళు చైనాలో ఉన్నారండి అదే భారత్ అన్నారనుకోండి నలభై మూడు శాతము మీకు యంగ్స్టర్స్ వర్క్ ఫోర్స్ అనేది ఉంది సో దీని అంతా గమనించారనుకోండి మీరు పద్దెనిమిదవ శతాబ్దంలో లో ఎలాంటి ఒక సిట్యువేషన్ భారత్కు ఉండిందో వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీగా ఎలా ఉన్నామో అలాంటి ఒక సిట్యువేషన్ మళ్ళీ మనకు రాబోతుందా ఇది ఆ సీనియర్ జర్నలిస్ట్ పంపించి అంటే మొత్తము ప్రతి ఒక్క వ్యవహారం కూడా అటువైపే మనల్ని తీసుకెళ్తుంది పదేళ్లలో మనం సాధించిన ఎక్స్పోర్ట్స్ అనండి జీడిపి అనండి రెవెన్యూ అనండి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్స్ చూడండి ఎలా చూసుకున్నా కూడా ఎటువంటి క్యాల్కులేషన్స్ ఎటువంటి డైమెన్షన్స్లో చూసినా కూడా ఇండియా యొక్క పొజిషన్ మనం ఎక్కడ ఉంటాము ఒకవైపు మహాసముద్రాలు ఉంటాయి ఇంకొక వైపు పెద్ద పెద్ద హిమాలయాలు ఉంటాయి ఒకవైపు ఎడారి ఇంకొక వైపు అడవులు ఎటు చూసినా కూడా రేర్ ఎర్త్ మెటల్స్ మనకు దొరుకుతాయి బంగారము దొరుకుతుంది డైమండ్స్ దొరుకుతాయి అలాగే మనకు కావలసిన లిథియం జమ్మూ అండ్ కాశ్మీర్లో లిథియం తీసాము కేరళలో తోరియం అంటే ప్రతిదీ కూడా భారత్లో దొరుకుతుంది అలాంటిది మనము కదా ఈ ప్రపంచాన్ని పాలించాలి ఒకప్పుడు ఇదే పనే కదా మనము చేసాము సో ఇప్పుడు మళ్ళీ అదే చెయ్యబోతున్నామా అంటే చైనాను మీరు దాటాలి అంటే ఇంకొక పదేళ్ళు పడుతుంది సో ఈ పదేళ్లలో చైనా లాగా మీరు తయారు అంటే ఇవాళ చైనా నుంచి పెద్ద పెద్ద కంపెనీలు వెళ్ళిపోతున్నారండి అని చెప్తే అయిపోయిందా చైనా కూడా చాలా పెద్ద దేశం కదా ఇవాళ కూడా నంబర్ టూ ఎకానమీ కదా అలాంటి చైనాలో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనండి ఆ బిల్డింగ్లు అనండి ఫెసిలిటీస్ అనండి రోడ్ స్పీడ్ అనండి ఇంకా ఇలాంటి విషయాలు ఓవరాల్గా మీరు ఇన్ఫ్రా చూసారనుకోండి మనకన్నా చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు కదా ఎందుకు ఇవన్నీ వీళ్ళు తయారు చేస్తారు ఈ ఎంఎన్సీ కంపెనీస్ నాకు ఇంకా గుర్తు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని పాలించినప్పుడు ఈయన పెద్ద పెద్ద కంపెనీస్ దగ్గరికి వెళ్ళేవాడు మెర్సిడీస్ బెన్స్ అనండి బిఎండబ్ల్యూ వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో మీ యూనిట్స్ పెట్టారు అంటే ఆంధ్రాలో రోడ్స్ బాగోవు కదండి మంచి రోడ్స్ ఉంటే కదా మా కంపెనీస్ని మేము అక్కడ దాకా తీసుకురాగలం అంటే అప్పట్లో మీరు హైదరాబాద్ని గమనించాలంటే నేను చెన్నై నుంచి అప్పుడే కొత్తలో వచ్చినప్పుడు ఆ రోడ్స్ చూస్తూ ఉంటే ఏంటి ఇలా మా చెన్నై చాలా వెనకబడి ఉంది కదా ఎక్కడ ఇలాంటి రోడ్స్ లేవు కదా ఎందుకు ఇంతంత అద్భుతమైన రోడ్స్ వేస్తున్నారు అంటే అప్పుడు తెలిసింది నేను కూడా ఒక మీడియా పర్సన్ని కాబట్టి మా మీడియా వాళ్ళు చెప్పేవాళ్ళు ఇంత మంచి రోడ్స్ ఉంటేనే ప్రపంచ స్థాయిలో ఉండే కంపెనీస్ హైదరాబాద్ దాకా వస్తారు ఇక అమెరికా అంటారా అమెరికా అనేది ఒక దేశంగానే నేను చూడనండి కొంతమంది యూదులు వీళ్ళందరూ కలిసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బునంతా కూడా తీసుకువెళ్ళి అమెరికాలో పెట్టి అక్కడ ఉండే నేటివ్స్ని తరిమివేసేసి యూరోపియన్స్ని తీసుకొచ్చి మీరు సెటిల్ అవ్వండి మీరు ఇలాంటి వ్యాపారాలు చేయండి ఇంతంత పెద్ద నగరాలను కట్టండి అని చెప్పి అమెరికా అనబడే ఒక దేశాన్ని వీళ్ళు సృష్టించారు కాబట్టి అమెరికాను ఓడించడం అనేది నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు చెయ్యలేరు ఎందుకంటే ఆ దేశమే మీకు ధనవంతులు నివసించే దేశము డబ్బు కోసరమే మీకు పరుగులు పెడుతున్న దేశము అక్కడ డబ్బు మాత్రమే పనిచేస్తుంది ఈ సిట్యువేషన్లో మనలాగా ఎథికల్ వాల్యూస్ మొరాలిటీ మనకు అలాగే కుటుంబ సంబంధాలు మంచి ఒక వాతావరణం ప్రశాంతమైన జీవితము ఇదంతా గమనించినప్పుడు అమెరికాతో మనల్ని మనము కంపేర్ చేసుకోకూడదు కాబట్టి మనకు ఉండే అడ్వాంటేజ్ చైనా దాకా వెళ్ళగలం చైనాను కూడా బీట్ చేయగలం ఇదంతా నెక్స్ట్ పదేళ్లలో ఉంటుందంటే ఒకప్పుడు పద్దెనిమిదవ శతాబ్దంలో భారత్ ప్రపంచాన్ని పాలించింది భారత్ దగ్గర ఉన్న జీడిపి మన దగ్గర ఉన్న డబ్బు ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు అనేది మీరు ఎక్కడ చూసినా అందరూ ఒప్పుకుంటారు మరి ఇప్పుడు అలాంటి ఒక సిచ్యువేషన్ని మళ్ళీ మనము క్రియేట్ చేస్తున్నామా అలాంటి ఒక అద్భుతమైన ఒక అవకాశం మనకు ఉందా చైనా లాంటి దేశాన్ని కూడా ఓడించే అవకాశాలు మన ముందు ఉన్నాయా ఇది మీకు పెద్ద పెద్ద ఆర్థిక నిపుణులు మాట్లాడుతున్నారు యువకులు ఎంతో మంది చూస్తూ ఉంటారు మరి మీరు చెప్పండి ఇండియా థర్డ్ పొజిషన్ లోకి వెళ్ళి నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో చైనాను కూడా ఓడించగలిగితే ఒకప్పుడు మనము మన గత వైభవము మళ్ళీ మనము తీసుకురాగలమా వినడానికే చాలా గొప్పగా ఉంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఇదే మాట్లాడుతున్నారు కాబట్టి మీరో నేను చెప్పడం లేదండి ప్రపంచ స్థాయిలో ఒక డేటా ఇదే చెప్తుంది మరి ఇది నిజమవుతుందా కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుపుతాం జై హింద్